దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జానయ్య ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు పూడ్చివేత కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు ఇంకుడు గుంతలను ప్రతి ఇంట్లో తీసినట్లయితే భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి వెంకటేశ్వర్లు, వినుకొండ సుధీర్, మాణిక్యరావు, నెల్లూరి పూర్ణమ్మ, కోటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొట్టుపో కొబ్బరికాయలు ఉన్నాయి కొట్టి పట్టమని చదువుతున్నా అదే పొమ్మ పోయా శాసన విలేజ్ గ్రామంలో ఇంకుడు గుంతలో 170 పొలానాయ సేద్యం గుంతలు 165 తీయడం జరిగినది. శాసన విలేజ్ గ్రామంలో గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఉద్యాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారి సారథ్యం ఆయన పిలుపు మేరకు 167 ఇంకుడు గుంటలు 160 సేద్య పంటలు తీసినాము. మా కేసంపల్లి అభివృద్ధి పథకం తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేసినందుకు బాగుందని అందరూ సహకరిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి సారథ్యంలో ఈ భూగర్భ జలాల పెంపొందు కొరకు ప్రతి ఒక్క ఇంటిలో ఇంటి గుంతలు పొలాల్లో సేద్యపు గుంతలు తీసుకోవడం వల్ల భూగర్భ జలాలు అభివృద్ధి పరచడం కోసం ఈ మహాయజ్ఞాన్ని స్థాపించి ఉన్నారు. దీనికి గాను కేసనపల్లి రాచపల్లి మండలం కేసనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పంచాయతీలో 167 ఇంకుడు గుంటలు 167 ఇంకుడు గుంటలు సేద్యపు గుంటలు తీయటం జరిగింది. ఇవి కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఇంట్లో సేద్యపు గుంటలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే గారి సారథ్యంలో వీటిని ముందుకు తీసుకెళ్లాలని గ్రామం తరఫున పంచాయతీ తరఫున వాటన్నిటినీ అనుకున్న దానికంటే ఎక్కువగా ఇంకుడు గుంటలు తీసి రాబో తరానికి ఇంకుడు గుంటల వల్ల భూగర్భ జలాలు అభివృద్ధి కావడం కొరకు పొలాలకి సాగునీరు జనాలకి సాగునీరు చదువుకో